చూడన్న చూ సార్ చూ మిత్రులారా ఈ రోజు మరి ఈ మనుగోడు మండలంలో సోలీపూర్ అనే గ్రామానికి పోతున్నాం ఇక్కడ చూడండి పరిస్థితి ఎట్లుందో దొరల పాలనలో చూడండి నీళ్ళు ఎంత దాకా వస్తున్నాయో దొరల పాలనలో ఈ మునుగోడు పరిస్థితి ఎట్లుందనేది చూడండి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చాయి మరి ఊర్లో ఎవరకైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదున్నా మరి ఎట్లా వాళ్ళందరూ పోతారో మీరు చూడండి ఇతనారా చూడండి ఇక్కడ దాకా వచ్చాయి నీళ్ళు అయినా మేము పోతూనే ఉన్నాం దొరల పాలనలో మునుగోడు పరిస్థితి ఇది 70 ఏళ్లలో ఇక్కడ ఊర్లో కనీసం అంటే మరి ఒక 500 కుటుంబాలు అట్లా ఉంటాయి కానీ ఇంతవరకు ఇక్కడ ఏమీ లేదు బ్రిడ్జి లేదు ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఎట్లా పోతారు జనాలు వానకాలంలో చూడండి ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు చూడండి నడువు దాకా వచ్చినాయి ఇక బాగా దాటుతున్నాం మేము ఇది పరిస్థితి మరి దొరల పాలనలో అది కాంగ్రెస్ పాలన కావచ్చు లేకపోతే టిఆర్ఎస్ పాలన కావచ్చు ఇది పరిస్థితి మరి మునుగోడు పిల్లలు బడికి ఎట్లా పోతారు లేకపోతే హాస్పిటల్కి పేషెంట్ ఎట్లా పోతారు చూడండి మరి అందుకొరకే బహుజన రాజ్యం వస్తే ఏనుగు గుర్తుకు ప్రజలందరూ ఓటేస్తే ఈ బాధలన్నీ పోతాయి ఈ బాధలన్నీ పోతాయి మన ఏరియాని మనమే డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తూ మరి ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం చూడండి ఇంతవరకు చూడండి